అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హరివిల్లు. ఎలా ఉన్నారు మీరు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. శుక్రవారం రోజు పూజ ఈ విధంగా చేసుకుని ఉన్నాను కదండి. శనివారం ఉదయానికి కూడా ఇంకా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. చూడండి, దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. మీకు నిన్న క్లిప్ చూపించాను కదండి, ఆ క్లిప్తో మిడిల్ ఒత్తుని కొంచెంగా ఇలా పట్టుకునేసి పైకన్నామనుకోండి, దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది, కొండెక్కదన్నమాట. నిన్న సాయంత్రం కూడా పూజ చేసుకున్నాను. చూడండి, నేనైతే ఈ విధంగానే పూజ చేసుకుంటాను. ఇంకా దీపాలు ఇంకా వెలుగుతూ ఉన్నాయి కనుక దీపాలను నేనేమి కదిలీకుండా ఓన్లీ పువ్వులను అన్నింటినీ తీసేసి ఇంకా పూజ గదిని అంతా క్లీన్ చేసుకునేసి మళ్ళీ పూజ అనేది చేసుకుంటానండి. శుక్రవారం రోజు వెలిగించిన దీపాలు సాటర్డే శనివారం రోజు ఉదయానికి కూడా ఇంకా వెలుగుతూనే ఉన్నాయండి. కామాక్షమ్మ దీపంను కూడా కొంచెం ఇలాంటి క్లిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయండి మనకి. చూడండి, మీ అందరూ అడుగుతూ ఉంటారు కదా అఖండ దీపము కొండెక్కుతుందక్క అనేసి. సింపుల్గా నేను చూపిస్తున్నట్లుగా మీరు ట్రై చేయండి, అసలు కొండెక్కదన్నమాట. ఒత్తి పైన కొంచెం పక్కు లెక్క కడుతుంది కదా, దాన్ని ఒక్కటి మనం ఇలా క్లిప్తో తీసామనుకోండి, అలాగే వెలుగుతూ ఉంటుంది. తర్వాత కొంచెం ఒత్తి అలా పైకన్నామనుకోండి సరిపోతుంది. మిడిల్ వెత్తులు ఉన్న వాటికి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలాంటి క్లిప్స్. ఈ క్లిప్స్ ఎక్కడైనా దొరుకుతాయండి, లోకల్ షాప్లోనే దొరుకుతాయి అన్నమాట. ఈచ్ వన్ 5 రూపీస్ 10 రూపీస్ ఉంటుంది. నేనైతే ఒక 2 తీసుకొని వచ్చి పెట్టాను. నిన్న కుంకుమార్చన చేశాను కదండి, కుంకుమార్చన చేసిన కుంకుమ అంతా అలాగే ఉంది. పూజ గదిని అంతా ఇప్పుడు నేను దీపాలు వెలుగుతున్నాయి కనుక దీపాలను ఏం కదలీకుండా ఓన్లీ ఫ్లవర్స్ అన్నీ తీసుకునేసి పూజ అనేది చేసుకుంటాను. ఇదిగోండి, పూలన్నీ తీసానన్నమాట. నిన్న పెట్టిన పూలన్నీ తీసేసి పూజ గదిని అంతా నీట్గా క్లీన్ చేసుకునేసి మళ్ళీ పూజ చేసుకున్నాను. ఈరోజు అయితే 100 వర్హాల పూలు ఉన్నాయండి, పసుపచ్చవి. వాటితో పారిజాతం పూలు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. పారిజాతం పూలతో ఇలా దీపారాధన చేసుకున్నాను. ఈరోజైతే 3 నామాల దీపం వెలిగించుకున్నానండి. శంఖము చక్రము 3 నామాలు ఉన్న దీపం అన్నమాట. శనివారం కనుక ఉదయాన్నే ఇలా పూజ చేసుకున్నాను అనుకోండి, ఆ రోజంతా మనసుకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అమ్మవారిని అయితే ఇలా అలంకరించుకున్నాను. ఈరోజు కొన్ని చామంతులు తక్కువగా ఉన్నాయండి. అయ్యో, చామంతులు తక్కువగా ఉన్నాయని బయటికి వెళ్ళి చూస్తే ఈరోజు పారిజాతం పూలు చాలా ఎక్కువగా రాలున్నాయన్నమాట. అలాగే 100 వర్హాల పూలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది అనమాట. అందుకనేసి అవన్నీ తీసుకొని వచ్చి ఉదయాన్నే పూజ చేశాను. ప్రతిరోజు మా ఇంట్లో దీపారాధన ఇలాగే ఉంటుందండి. నేను పూజ అయితే ఇలాగే చేసుకుంటాను. ఏమంటే అప్పుడప్పుడు దీపాలు కొండెక్కుతూ ఉంటాయి అన్నమాట. అలా దీపాలు కొండెక్కినప్పుడు దీపాలు మళ్ళీ నేను క్లీన్ చేసుకునేసి పెట్టుకునేసి పూజ చేసుకుంటాను. ఇలా దీపాలు వెలుగుతూ ఉన్నాయనుకోండి, దీపాలను ఏం కదిలీకుండా ఆయిల్ పోసేసి కొంచెం ఒత్తిని ఇలా పైకనేసి ఓన్లీ పూజ గదిని అంతా నీట్గా తుడిచేసుకునేసి పూలు మార్చేసి పూజ అనేది చేసుకుంటాను. ఇదిగోండి, సాటర్డే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. ఇంకా కిచెన్ రూమ్లోకి వెళ్తున్నానండి. మీరందరూ చూసే ఉంటారు కదా ఇంట్రోలో ఇడ్లీలు అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో సూపర్ సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాంటి ఇడ్లీలు, మినప్పిండి లేకుండా చాలా రుచిగా ఉంటాయండి. మనం ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అనమాట మీరు చేసుకోవాలనుకుంటే. కిచెన్ రూమ్ అంతా నీట్గా ఉంది చూడండి. ఉదయానికి మనం కిచెన్ రూమ్లోకి రాగానే ఇలా నీట్గా ఉంటే అసలుకి మనం ఎంత పనైనా చేసుకోబుద్ధి అవుతుంది. ఇక్కడ ఉన్న ప్లాంట్స్ తీసానండి, ఆక్వాగార్డ్ బిగించామన్నమాట. స్టవ్ కూడా నేను నైటే క్లీన్ చేసి పెట్టానండి. నైట్ పూట వంట అయ్యాక వెంటనే మనం కౌంటర్ టాపు ఇలా స్టవ్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నామనుకోండి, ఉదయానికి మనకు పని తొందరగా అవుతుంది. ఎలాంటి చీమలు కానీ బొద్దింకలు కానీ ఏవి ఉండవు. ఇంకా ఇడ్లీ పిండి చూపిస్తున్నాను చూడండి, మినప్పిండి లేకుండా ఇడ్లీ పిండి చాలా అంటే చాలా సూపర్ సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు. రవ్వ రవ్వగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటాయి అన్నమాట, అంత రుచిగా ఉంటాయి. మీరు కావాలంటే ఇన్స్టెంట్గానైనా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూసి వచ్చేయండి. ఇడ్లీ చేసుకోవాలంటే ముందుగా పిండి ప్రిపేర్ చేసుకోవాలి. పిండి ప్రిపేర్ చేసుకోవాలంటే కనీసం 4-5 గంటలు ముందుగానే మనం మినపప్పు అనేది నానబెట్టుకోవాలి. మనమేమో ఇడ్లీ చేసుకుందాం రేపు టిఫిన్కి అనుకుంటాము, కానీ మినపప్పు నానబెట్టడం మర్చిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు కూడా మనం ఇన్స్టెంట్గా అటుకులతో ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్ సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు అనేది మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అలా మర్చిపోయినప్పుడనే కాకుండా అప్పుడప్పుడు మినప్పిండితో చేసిన ఇడ్లీలే కాకుండా ఇలా అటుకులతో చేసిన ఇడ్లీలు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట, నిజంగా అండి చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ ఇదిగోండి అటుకులు, ఒక 1/2 కప్ అటుకులు తీసుకోవాలండి. పర్ఫెక్ట్ కొలతతోనే చేసుకోవాలి, లేకుంటే కన్నా సరిగా రావన్నమాట. అందుకని ఇక నేను అటుకులు 1/2 కప్ తీసుకున్నాను. అటుకులలో డస్ట్ ఎక్కువగా ఉంటుందండి, అందుకనేసి బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది. ముందుగా చూడండి, తెల్లగా మల్లె పువ్వు లాంటి ఇడ్లీలు అనమాట, సుత్తి మెత్తగా ఉంటాయి. ముందు అటుకులను బాగా వాష్ చేసుకుంటానండి. తగినన్ని నీళ్ళు యాడ్ చేసి 2 సార్లు కానీ 3 సార్లు కానీ బాగా మనం మిక్స్ చేస్తూ బాగా వాష్ చేసుకోవాలండి. లోపల ఉన్న డస్ట్ అంతా పోవాలి. కలర్ చూడండి వాటర్ ఎలా వచ్చాయో, వాటర్ తేటగా వచ్చేంత వరకు మనం వాష్ చేసుకోవాలండి. నేనైతే 3 సార్లు వాష్ చేశాను.
అటుకులు చూడండి ఎంత కలర్ వచ్చాయో, వైట్గా వచ్చాయన్నమాట. మనం ఎంత బాగా వాష్ చేసుకుంటామో మన ఇడ్లీలు కూడా అంత బాగా తెల్లగా వస్తాయండి. ఇలా క్లీన్ చేసుకున్నాక నీళ్ళు అనేది ఉండకుండా పూర్తిగా వంపేసుకోవాలండి. తర్వాత మనం నానబెట్టుకునే దానికి అటుకులకు హాఫ్ కప్పు పెరుగు, అలాగే హాఫ్ కప్పు వాటర్ మిక్స్ చేశాను ఇడ. టోటల్గా 1 కప్, హాఫ్ కప్పు అటుకులకు 1 కప్ మైన మజ్జిగ అనుకోవచ్చు, పెరుగు కలిపిన వాటర్ అనుకోవచ్చు అనమాట. హాఫ్ కప్పు మైన పెరుగు, హాఫ్ కప్పు మైన వాటర్ యాడ్ చేశాను. సపరేట్గా నీళ్ళు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. బాగా మిక్స్ చేసుకునేసి టైం వచ్చేసి 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు నానబెట్టినా, ఎక్కువసేపు నానితే బాగా మన మిక్సీకి వేసినప్పుడు బాగా వస్తుంది అనమాట, పొంగుతుంది పిండి. నేనైతే 1/2 అవర్ నుంచి 1 అవర్ వరకు నానబెట్టేస్తాను. ఇలా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టామనుకోండి నానుతుంది. పర్ఫెక్ట్ కొలత గుర్తుపెట్టుకోండి, హాఫ్ కప్పు అటుకులకి 1 కప్ మైన కర్డ్ ప్లస్ వాటర్ కలిపినదనమాట. తర్వాత 1 కప్పు ఇడ్లీ రవ్వ బాగా మిక్స్ చేశానండి, పక్కన పెట్టుకుంటాను. ఇది నానే లోపల కాసేపు ఇడ్లీ రవ్వ కూడా నానుతుంది కదా అనేసి ఒకటేసారి నానబెడుతున్నాను. ఇక్కడ ఇలాంటి బౌల్ తీసుకున్నాను. తర్వాత 1 కప్పు ఇడ్లీ రవ్వ అండి, పర్ఫెక్ట్ కొలత అనమాట, గుర్తుపెట్టుకోండి. 1 కప్పు ఇడ్లీ రవ్వకు 1/2 కప్పు అటుకులు. మీరు అటుకులు ఎక్కువ వేసినా ఇడ్లీలు అనేవి సరిగా రావు, ఇడ్లీ రవ్వ తక్కువైనా ఇడ్లీలు అనేవి సరిగా రావు అనమాట. అందుకనేసి పర్ఫెక్ట్ కొలత. నేను 1/2 కప్పు అటుకులు తీసుకున్నాక 1 కప్పు ఇడ్లీ రవ్వ యాడ్ చేస్తున్నాను. ఇడ్లీ రవ్వ కూడా 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. ఇదిగోండి ఈ బౌల్తోనే అటుకులు తీసుకున్నాను కదా 1/2 కప్పు, అందుకనేసి ఈ బౌల్తోనే నేను కొలుస్తున్నాను. పెరుగు యాడ్ చేశాను కదా ఈ బౌల్తో, అందుకనేసి అంతా అతుక్కుంది రవ్వ. తగినన్ని వాటర్ యాడ్ చేసేసి కొంచెం ఉప్పు వేసేసి 1/2 అవర్ అన్న ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటే లోపల ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇడ్లీ రవ్వను కూడా మనం బాగా కడుక్కోవాలండి, అప్పుడే తెల్లగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. మనం మినప్పిండితో చేసిన ఇడ్లీలకైనా కానీ ఇడ్లీ రవ్వ నానబెట్టుకునేటప్పుడు 1/2 అవర్ ముందు ఇలా నానబెట్టుకునేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి పెట్టాలండి. ఇక్కడ నేనైతే కల్లుప్పి వేస్తున్నాను, ఇంకొన్ని వాటర్ పోస్తాను. ఇలా 1 అరగంట పాటు నానబెట్టుకుంటే లోపల ఉన్న డస్ట్ అంతా బయటకు వస్తుంది, రవ్వ కూడా తెల్లగా అవుతుందన్నమాట. ఇంకా 2 నానబెట్టాను, అది నానే లోపల ఇది కూడా నానుతుంది కదా అనేసి ఇంకా 2 పక్కన పెట్టుకుంటాను. వీలైతే 1 అవర్ అయినా నానబెట్టండి అటుకులు. ఇదిగోండి మిక్సీ జార్ తీసుకున్నాను, అటుకులు కూడా బాగా నానిపోయాయి, మొత్తం పీల్చుకొని ఉంటాయి. ఇదిగోండి మనం వేసిన పెరుగు, అలాగే వాటర్ కలిపి వేసాం కదా మజ్జిగనే అనుకోవచ్చు, అంతా మొత్తం పీల్చుకునేసి పొడి పొడిగా అయ్యాయి చూసారా. 1 అవర్ టైం పట్టిందండి, 1 అవర్ నానబెట్టేశాను. అటుకులు కూడా బాగా ఉబ్బాయి, ఇప్పుడు మిక్సీకి వేసుకుంటాను. గ్రైండర్కైనా వేసుకోవచ్చండి, కానీ నేను మీకు చూపించేదానికి నేను మిక్సీకి వేస్తున్నాను. అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే ఇడ్లీలు అంత టేస్టీగా ఉంటాయి. దానికి కాంబినేషన్గా మంచి సూపర్ టేస్టీగా ఉండే చట్నీ చూపిస్తాను, పల్లీలు లేకుండా చట్నీ అనమాట, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ కాంబినేషన్కు ఈ ఇడ్లీలకు అదే ట్రై చేయండి. ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి మరీ ఎక్కువ నీళ్ళ లెక్క ఉండకూడదు అనమాట పిండి, కొన్ని తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకునేసి మెత్తగా అయ్యేటట్టుగా మనము మిక్సీకి వేసుకోవాలి. ఇదంతా నైటే చేశానండి ప్రిపరేషను, శుక్రవారం నైట్. మరి మీరు ఒకటేసారి వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయొద్దండి, వాటర్ తగ్గాయనుకోండి మళ్ళీ కొన్ని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి మిక్సీకి వేసాను ఫస్ట్ బాయి. ఒకటేసారి ఎప్పటికైనా మనం మిక్సీకి ఫుల్గా వేయకూడదండి, హాఫ్ కంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా మెదిగిపోయిందో పిండి కూడా, చూడండి ఎంత తెల్లగా వచ్చిందో. అటుకులు మనం బాగా వాష్ చేయడం వల్ల పిండి అనేది బాగా వైట్గా వస్తుందండి. కనీసం 3-4 సార్లు అయినా అటుకుల్ని బాగా వాష్ చేసుకోవాలి, డస్ట్ అంతా పోవాలన్నమాట. అప్పుడు పిండి తెల్లగా ఉంటుంది, మనం చేసే ఇడ్లీలు కూడా మల్లెపూలు అంత తెల్లగా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ బ్యాచ్ అంతా పక్క తీసుకునేసి ఇంకా సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను. తర్వాత తగినన్ని నీళ్ళు యాడ్ చేశానండి, బౌల్ తొలిపి పోసాను, మూత పెట్టేసి మిక్సీకి వేసుకుంటాను. ఈ ఇడ్లీ పిండి మనం ఇన్స్టెంట్గానే తయారు చేసుకునేసి ఇడ్లీలు అనేది తయారు చేసుకోవచ్చండి. ముందు రోజు నైటే ప్రిపరేషన్ చేసుకోవాలి అనేది ఏం లేదన్నమాట. 1 అవర్ పాటు మనం పిండిని అనేది నానబెడితే సరిపోతుంది, తెల్లవారుజామునే లేచి చేసుకోవచ్చు. పిండి అయితే మెరిగిపోయిందండి. 1/2 అవర్ నుంచి 1 అవర్ పాటు మనం అటుకులు నానబెట్టేసి ఇలా పిండి అంతా కలుపుకునేసి మళ్ళీ 1 అవర్ నుంచి 2 గంటలు అలా నానబెట్టేసి ఇడ్లీ రవ్వ మిక్స్ చేసినది మనం ఇడ్లీలనే తయారు చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా కావాలనుకుంటే. ఇదిగోండి ఎంత మెత్తగా ఉందో చూస్తున్నారు కదా, వైట్ కలర్లో అంతా బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను.
పిండి చూడండి ఎంత బాగా ఉదిగిందో. అటుకులు మంచి అటుకులు అయితే ఇదిగోండి పిండి ఇలా ఉదుగుతుంది. మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత మెత్తగా కనిపిస్తుందో. ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకొని చాలాసేపు అయింది కదండి, ఇప్పుడు బాగా వాష్ చేసుకుంటాను. కనీసం 4 సార్లు అయినా ఇడ్లీ రవ్వను కూడా వాష్ చేసుకోవాలండి, అప్పుడే ఇడ్లీలు తెల్లగా వస్తాయి. సాల్ట్ వేయడం వల్ల మనకు అదే యూజ్ అన్నమాట. సాల్ట్ వేస్తే కనుక డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా నీట్గా వాష్ చేసుకున్నానండి, 4 సార్లు వాష్ చేశాను. తర్వాత డైరెక్ట్గా మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పిండి, అందులో వేస్తున్నాను. వాటర్తో పాటు కాకుండా వాటర్ కొంచెం బాగా వంచేసేసి మనం ఇడ్లీ రవ్వ అనేది వేసుకోవాలండి. పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండేటట్టు చూసుకోవాలండి. ఎలాంటి సాల్ట్ కానీ ఎలాంటి వంట సోడా కానీ మనం ముందుగానే యాడ్ చేయకూడదన్నమాట. బాగా మిక్స్ చేస్తున్నాను, ఎక్కడ రవ్వ అనేది అడుగున చేరకుండా ఉండాలి. ఇదిగోండి బాగా మిక్స్ చేశాను. ఇప్పుడు తగినంత మనము ఎంత యూజ్ చేసుకుంటామో అంత బయట పెట్టేసి మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి రేపు ఉదయం కోసం అనేసి నేను ఇలాంటి బౌల్లో తీసాను కొంచెము. ఇంకా ఈ బాక్స్లో అయితే నేను ఫ్రిడ్జ్లో పెడతాను. మనం సాల్ట్ అంది ఏమీ యాడ్ చేయకుండానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. సాల్ట్ అంది యాడ్ చేస్తే ఏమవుతుందంటే పులుస్తుందన్నమాట, అందుకని నేను ఎలాంటి సాల్ట్ కానీ ఏ వంట సోడా కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఇది ఫ్రిడ్జ్లో పెడతాను, అది రేపు ఉదయం యూజ్ చేసుకుంటాను. చూసారు కదండి పిండి ప్రిపరేషన్ అయితే అలా ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు ఉదయం చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా యాడ్ చేసుకుంటాను. ఇలాగనే ఉండాలండి, మరీ పలచగా ఉండకూడదన్నమాట. చూడండి రవ్వ కనిపిస్తూ ఉంటుంది కొంచెం, మన ఇడ్లీ పిండి ఇలాగే ఉంటుంది కదా, ఇలాగే ఉండాలి. తర్వాత తగినంత సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా అండి, 1 పించ్ కంటే తక్కువ. చూస్తున్నారు కదా ఇదిగోండి, డైరెక్ట్గా మిక్స్ చేయకుండా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, ఒక 4 చుక్కలమైన అంతే. వంట సోడా ఎప్పుడైనా కానీ మనం వెంటనే మిక్స్ చేస్తే మిక్స్ కాదనమాట, కొన్ని నీళ్ళల్లో ఇలా కలిపేసి మిక్స్ చేసామనుకోండి బాగా మిక్స్ అయిపోతుంది. పిండి అయితే రెడీ అయిపోయిందండి, మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మనం చట్నీ ప్రిపేర్ చేసుకునే లోపల, అది కూడా కొంచెం సేపు ఉంటుంది కదా నానుతుంది అనేసి. ఆల్రెడీ ఇలాంటి బాండి పెట్టుకున్నాను స్టవ్ మీద, ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను. తర్వాత 1½ స్పూన్ మైన ఆయిల్ యాడ్ చేశానండి, చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఒక 1 స్పూన్ మైన శనగపప్పు, అలాగే 1 స్పూన్ మైన మినప్పప్పు, ఇదిగోండి 1 స్పూన్ మైన మినప్పప్పు యాడ్ చేశాను. తర్వాత 1/2 స్పూన్ మైన జీలకర్ర, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి. తర్వాత 1/2 స్పూన్ మైన మెంతులు, అది కొలత. 1 స్పూన్ మైన శనగపప్పు మినపప్పు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మైన మెంతులు. మెంతులు ఎక్కువ యాడ్ చేయదండి, చేదొస్తుంది. ఇవి కొంచెం బాగా వేగాలి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ పెట్టాను. ఇలాంటి క్యాస్టర్ అని పెన్నాల్లో అయితే వంట తొందరగా అవుతుందండి. చట్నీ కానీ ఏమైనా చేయాలి వేయించాలనుకున్నప్పుడు ఇలాంటి దాంట్లో మనం కాసేపు మూత పెట్టామనుకోండి పూర్తిగా మగ్గిపోతుంది అన్నమాట, బాగా వేగాయి. ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను తగినన్ని, చట్నీకి ఎంత మనకు పడుతుందో కారం తగినన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. మనం ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు కనుక ఎండుమిరపకాయలతోనే మనం చట్నీని చేసుకుంటున్నాను, కొన్ని ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఇవి పాత మిరపకాయలు అండి, అందుకని కలర్ అలా ఉన్నాయి. చట్నీ కూడా ఈ కలర్లోనే ఉంటుంది, అయినా రుచిగా ఉంటుందండి. కాసేపు వేగాక తగినన్ని ఆనియన్స్, కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండి. ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను పెద్ద సైజువి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ఇవి చిన్నగానే కట్ చేశానండి, తొందరగా అవుతుంది కదా చట్నీ అనేసి. ఎండుమిరపకాయలు వేగాక ఇవి వేస్తున్నాను. మనం ఎప్పుడు పప్పుల చట్నీ అవి చేస్తుంటాం కదా, అలా కాకుండా ఈ విధంగా ఈ చట్నీ ట్రై చేయండి. సెట్ దోశలు కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక తగినన్ని టొమాటోస్ అనేది యాడ్ చేయాలి. టొమాటోస్ కూడా 3 టొమాటోస్ అండి. ఆనియన్స్ ఎన్ని తీసుకున్నాను, టొమాటోస్ కూడా అన్నే తీసుకున్నాను. ఇవి కూడా ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను, మనకు పని తొందరగా అవుతుంది కదండి, తొందరగా మగ్గుతాయనేసి ఇలా కట్ చేశాను. ఉదయాన్నే హడావిడి హడావిడిగా ఉంటుంది కదండి, పాపకు బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అందుకనేసి మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని మన చట్నీ చేసుకున్నాం అనుకోండి తొందరగా మగ్గిపోతుంది, తొందరగా చల్లారుతుంది, మనం తొందరగా మిక్సీకి వేయచ్చు అన్నమాట. అందుకనేసి ఇలా కట్ చేసుకునేసి ఇలా వేసుకున్నాను. తర్వాత మూత పెట్టాను, ఒక 5 నిమిషాల పాటు మగ్గబెట్టుకుంటే సరిపోతుంది. అవి మగ్గే లోపల ఇక్కడ ఇడ్లీలు ప్రిపేర్ చేసుకుంటాను. ఇడ్లీల కోసం ఇలాంటి ఇడ్లీ పాత్ర తీసుకున్నాను, దీని గురించి మీరు చాలామంది అడుగుతున్నారు. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి తెప్పించుకోండి. ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నట్టున్నాను. ఇంకా తగినన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను ఇడ్లీ పాత్రలో, స్టవ్ మీద పెడతానండి. ఇంకా చట్నీదేమో అటు సైడ్ పెట్టేస్తాను స్టవ్ మీద, ఆల్మోస్ట్గా మగ్గనీకి వచ్చింది.
ఇటు సైడ్ ఏమో పెట్టానండి, వాటర్ యాడ్ చేశాను. వాటర్ బాగా మరిగిన తర్వాతనే మనం ఇడ్లీ ప్లేట్స్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ అప్లై చేస్తున్నాను ప్లేట్స్కి, అన్నిటికీ ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటున్నానండి. ఇప్పుడైతే 6 ప్లేట్లు వస్తాయండి. 6 ప్లేట్లు నేను వేయట్లేదు, ఒక ప్లేట్ పక్క తీస్తున్నాను. పిండి అయితే 5 ప్లేట్లకే సరిపోయేటట్టుగా ఉంది కనుక ఇదిగోండి ఈ ప్లేట్ పక్క తీసాను. ఇంకా పిండి కూడా 5 నిమిషాలు పైన అయిందండి. మనం సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా యాడ్ చేశాను కదా. తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం ఎప్పుడైనా ఇడ్లీ చేసుకునేటప్పుడు మిక్స్ చేయకుండా వేయకూడదు అనమాట. ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసామనుకోండి బాగా పొంగుతుంది అనమాట, అప్పుడు సాఫ్ట్గా వస్తాయి. ఇంకా తర్వాత ఇడ్లీ ప్లేట్లో వేస్తున్నాను. ఇడ్లీ ప్లేట్లో వేసేటప్పుడు కూడా మనం ఫుల్గా పైకి వచ్చేంత వరకు వేయకూడదండి, కొంచెం ఎట్లయినా కానీ పొంగుతాయి కదా, అందుకనేసి కొంచెం తక్కువగానే మనం వేసుకోవాలి. కొంచెం స్పేస్ ఉండేటట్టుగానే చూసుకోవాలి. ఇంకా అక్కడ వాటర్ కూడా బాగా బాయిల్ అవుతున్నాయి, ఇంకా పాత్రలో పెట్టుకుంటాను. ఇదిగోండి ఇలా బాగా మరుగుతున్న వాటర్లోనే మనం ఇడ్లీ ప్లేట్స్ అనేది పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా ఇంకా అన్ని ప్లేట్లకు ఇలా పెట్టేసుకుంటున్నాను. అయితే ఇడ్లీలు బాగా వస్తాయండి, క్వాలిటీ బాగుంది. ఇడ్లీ పాత్ర 4 ప్లేట్లు పెట్టాను. ఇంకా 1 ప్లేట్ మైన మిగిలింది, చూపిస్తాను చూడండి మీకు పిండి. నేను 6 ప్లేట్లకు కాదనుకున్నాను, 6 ప్లేట్లకు కాదండి, ఓన్లీ 5 ప్లేట్స్కే. ఈ ఇంత పిండి ఈ ప్లేట్కి సరిపోతుంది. అంతా ఊడ్చేసాను, ఆ ప్లేట్ ఏం పక్క పెట్టేశాను. ఇది కూడా ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటాను. ఫ్లేమ్ వచ్చేసి మనం ఎప్పుడైనా ఇడ్లీలు చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టకూడదు, లో ఫ్లేమ్ పెట్టకూడదండి, మీడియం ఫ్లేమే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే లోపల ఇడ్లీలు అనేది ఉడకవు, ఓన్లీ వాటర్ అంతా ఇంకిపోతుంది అనమాట. లో ఫ్లేమ్ పెట్టినా కూడా ఆవిరి అనేది అంత ఎక్కువగా రాదనమాట, అందుకనేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ఇడ్లీ అనేది చేసుకోవాలి. ఇదిగోండి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ టేస్టీ టేస్టీగా ఉండే చట్నీ, అలాగే అటుకులతో ఇడ్లీ. ఇంకా చట్నీ కూడా బాగా మగ్గిపోయిందండి. ఎలాంటి నీళ్లు యాడ్ చేయదండి, నీళ్లు యాడ్ చేస్తే మళ్ళీ అసలుకి టేస్టే మారిపోతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్లేదు, టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్లైనా మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇదిగోండి ఎండుమిరపకాయలతోనే చేసుకోండి, బాగా మగ్గిపోయింది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు చల్లారి పెట్టుకుంటాను. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ అనేసరికి కొంచెం హడావిడి హడావిడిగా ఉంటుంది కదా, అయితే పని తొందరగా అవుతుందండి. 9:30 10 కల్లా మొత్తం వంట పని అంతా అయిపోతుంది, కిచెన్ కూడా క్లీన్గా ఉంటుందన్నమాట మా ఇంట్లో. కాసేపు చల్లారాలని స్టవ్ మీద పెట్టుకుంటే అలాగే ఉంటుందండి, తొందరగా చల్లారదు అనేసి పక్కన పెట్టుకున్నాను. ఇడ్లీ ఇదిగో రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేశాను. ఇక్కడ చట్నీ కూడా చల్లారిపోయిందండి, కాసేపు పక్కన పెట్టేశాను. తర్వాత ఇలాంటి మిక్సీ జార్ తీసుకున్నాను. మనం ఎలాంటి పల్లీలు ఏవి అవసరం లేదండి, అసలు పల్లీలు వేయించాల్సిన అవసరం లేదు, పప్పులు యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ లేదనమాట. మనం ఆల్రెడీ కొన్ని మినపప్పు శనగపప్పు యాడ్ చేసాం కనుక ఫ్లేవర్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కావాలంటే కొంచెం కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోండి, మా ఇంట్లో అయిపోయింది. మీరు అల్లము ఇష్టపడే వాళ్ళు అల్లమైన వేసుకోవచ్చు అనమాట, మేము మా ఇంట్లో అయితే అల్లం ఎక్కువగా తినరు చట్నీలలో, అందుకని నేను యాడ్ చేయలేదు. అల్లం చట్నీ అయితే అది వేరుంటుంది. మళ్ళీ మొత్తం వేసానండి నేను. ఇక్కడైతే ఎండుమిరపకాయలు పక్క తీయట్లేదు, తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీకు కారం అందాస్త తెలియదనుకున్నప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు పక్క తీసుకునేసి మిక్సీకి వేసుకొని కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోండి. నాకైతే అందాస్త తెలుసు అనమాట, ఇవి అంతగా ఘాటు ఉండవు, అందుకనేసి నేనేం పక్క తీయలేదు. ఇంకా మిక్సీ కూడా వేశాను, తగినంత ఉప్పు వేసి కొంచెం గట్టిగా నీళ్ళు అనేది యాడ్ చేయకుండా ఫస్ట్ మనం ఇలా మిక్సీకి వేసుకోవాలండి. నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకు, అంత రుచిగా ఉంటుంది. ఇంకా అంతా ఇలాంటి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. తర్వాత మనం మిక్సీ గిన్నెను తొలిపి పోస్తే సరిపోతుందండి. ఒకటేసారి మనం నీళ్ళు ఎక్కువ యాడ్ చేసి మిక్సీకి వేసామనుకోండి మళ్ళీ మిక్సీ గిన్నె తొలిపోయిస్తే మరి నీళ్ళ లెక్క అవుతుంది అనమాట. అందుకని చట్నీలు ఎప్పుడు చేసినా కానీ ఫస్ట్ ఇలా గట్టిగానే వేసుకోవాలి, తర్వాత తగినన్ని నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మిక్సీ జార్ తొలిపి పోస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి తొలిపి పోస్తాను. ఎంతో రిచ్గా ఉండే టేస్టీ టేస్టీ చట్నీ. ఈ చట్నీ ఇడ్లీలకు బాగుంటుంది, సెట్ దోశలకు బాగుంటుంది, నార్మల్ పొంగనాలకు బాగుంటుంది, ఈవెన్ చపాతీ లెక్కనే బాగుంటుందండి. బాగా మిక్స్ చేశాను. ఇంకా కొన్ని తగిన నీళ్ళు కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి, మాకైతే సరిపోతుంది. ఇలాగే తినొచ్చండి, కానీ తాలింపు పెడతా నేను. తాలింపు పెడితే ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుందన్నమాట.
తాలింపు కోసం ఆ బుజ్జి బాండి పెట్టుకున్నాను స్టవ్ మీద. కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నానండి, ఆల్రెడీ మనం వేయించినట్టువి కనుక ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఇంకా తాలింపు కూడా వేశాను. తాలింపు అంటే నేను ఇంకా జీలకర్ర ఆవాలు అలాగే ఎండు కరివేపాకు అంతే. ఇంట్లో ఉన్నింది ఎండు కరివేపాకు, అది యాడ్ చేశాను. ఇంకా ఎండుమిరపకాయలు అంతా ఏమి యాడ్ చేయలేదండి, ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలతోనే కదా చట్నీ చేసుకుంది, అందుకని ఎండుమిరపకాయలు ఏమి యాడ్ చేయలేదు. సూపర్ టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయిందండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ అటుకులు ఇడ్లీ తయారు చేసుకొని చూడండి, అలాగే ఈ చట్నీతో తిని చూడండి, తర్వాత నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇడ్లీ పాత్ర కూడా ఆవిరిపోయినట్టుందండి, ఒక 5 మినిట్స్ పాటు మనం అలాగే వదిలేయాలన్నమాట, వెంటనే మనం ఓపెన్ చేయకూడదు. 5 నిమిషాలు పైన అయిందండి, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇడ్లీ పాత్ర క్వాలిటీ బాగుందండి, కానీ మూత చాలా టైట్గా ఉంది, స్పూన్తో తీయాల్సి వస్తుంది. ఇదిగోండి అటుకుల ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి, ప్లేట్లలో చూడండి చేతికి కూడా అంటుకోవట్లేదు. ఇంకా పక్క తీస్తాను. అయితే ఇలాగే ఉంటాయండి, పర్ఫెక్ట్గా రౌండ్గానే వస్తాయి, కానీ ప్లేట్లకు మాత్రం ఇలా అంటుకుంటాయి. అయినా ఏం పర్లేదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా, ఇడ్లీ అంటేనే ఆరోగ్యం. తర్వాత మా పాపకు పెడతామని తీసుకున్నాను ఇలాంటి ప్లేటు. సాంబార్ చేయలేదండి, ఈ చట్నీలోకి సాంబార్ అంత టేస్ట్ రాదనమాట, పప్పుల చట్నీ అంత చేసినప్పుడైతే సాంబార్ కంపల్సరీ. ఈ చట్నీకి ఇడ్లీ పొడి బాగుంటుందండి, ఇడ్లీ పొడి ఈ చట్నీ, ఇడ్లీలలో కొంచెం పైన పొడి వేసేసి నెయ్యి వేసుకొని తింటే ఆహా అంటారు. ఇడ్లీలు వెంటనే తీయొద్దండి, ఒక 5 మినిట్స్ అలాగే మూత పెట్టేసి పెట్టాం కదా మనము, ఆవిరిపోయాకనే తీసుకోవాలి. ఈజీగా ఊడొస్తాయి చూడండి, చాలా మెత్తగా ఉంటాయండి, మల్లె పువ్వులంతా వైట్లోనే ఉన్నాయి కదా, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటాయి. కొలత మాత్రం మీరు మర్చిపోద్దండి, 1/2 కప్పు అటుకులకు 1 కప్పు ఇడ్లీ రవ్వ గుర్తుపెట్టుకోండి. అటుకులు ఎక్కువైనా ఇడ్లీలు అనేవి మెత్తగా రావు, ఇడ్లీ రవ్వ తక్కువైనా ఇడ్లీలు అనేవి మెత్తగా రావండి. మన ఊరికి అలా గరిటెతో అనగానే ఊడొస్తున్నాయి చూడండి. తర్వాత మీకు చూపించేదానికి ప్లేట్లో ఇంకో ప్లేట్ తీసుకున్నాను. మనం మినప్పిండితో చేసిన ఇడ్లీలైనా మనము గరిటెతో అలా అనగానే రావండి స్పూన్తో. ఇవి చూడండి ఎంత ఈజీగా ఊడొస్తున్నాయో. ఇడ్లీలు అంటే ఎవరికి ఇష్టం లేదండి, ప్రతి ఒక్కరికి ఇడ్లీ అంటే ఇష్టం కదా. ఇడ్లీలలో వెరైటీలు ఎన్నో, ఆ వెరైటీలలో ఇదొకటి అన్నమాట. కానీ ఒక్కసారి మీరు తిని చూసారంటే మాత్రం మర్చిపోరండి, ఈ ఇడ్లీలే కావాలంటారు. ఎందుకంటే మనం మినప్పిడితో చేసే ఇడ్లీలు ఒక్కోసారి గట్టిగా అవుతాయి కదా, అసలుకి ఇవి గట్టిగా ఉండవండి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టుగా ఉంటాయి. ఇంకా ప్లేట్ చూపించాను కదా, మూత పెట్టేశాను చల్లగా అవుతాయి అనేసి. ఇప్పుడు మీకు తుంచి కూడా చూపిస్తాను చూడండి, ఇదిగోండి ఊరికి అలా అనగానే తునుగుతున్నాయి. ఇవి కొంచెం చల్లారాక కూడా ఇలా మెత్తగానే ఉంటాయండి, రవ్వ రవ్వగానే ఉంటాయి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. చూడండి ఎంత ఈజీగా తునుగుతున్నాయో, అంత మెత్తగా ఉంటాయి, మల్లె పువ్వులు అంతా వైట్లోనే ఉన్నాయి కదా చూడండి. ఇక్కడ కొంచెం అలా ఒత్తి చూపిస్తున్నాను చూడండి. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ, బ్రేక్ఫాస్ట్కి అయినా తినొచ్చు మనము, లేదు డిన్నర్కి అయినా తినొచ్చు అండి. డిన్నర్కి అయితే మనము ఈవినింగే మనం పప్పు అనేది నానబెట్టకుండా మనము అటుకులు నానబెట్టేసి ఇడ్లీ రవ్వ కలిపి పెట్టేసి ఒక 1 అవర్ పాటు ఇడ్లీ రవ్వ కలిపిన పిండి అలాగే పెట్టేసేసి మనం ఇడ్లీలు అనేది తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ ఇడ్లీ పొడి వేస్తున్నాను, ఇడ్లీ పొడి ఇంట్లో తయారు చేసిందేనండి, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. ఇలా ఇడ్లీ పైన వేసేసి కొంచెం నెయ్యి యాడ్ చేసామనుకోండి, ఆహా అంటాం కదా, పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేస్తాను, ఇడ్లీ పొడిలో వేడివేడి నెయ్యి వేస్తేనే రుచి కదా. తర్వాత ఇక్కడ పొడి వేసాను కదండి పైన, నెయ్యి కూడా వేస్తున్నాను. ఈ చట్నీ మాత్రం కంపల్సరీ కాంబినేషన్గా మీరు ట్రై చేయండి. మా ఎండుమిరపకాయలు కొంచెం కలర్ బ్లాక్ కలర్లో ఉన్నాయి కనుక చట్నీ కూడా ఈ కలర్లోనే వచ్చింది. పచ్చిమిర్చి కంటే ఈ ఇలా మనం ఎండుమిరపకాయలతో చేసిన చట్నీనే టేస్టీగా ఉంటుందండి ఈ ఇడ్లీలోకి. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఇంక ఇందులో కొన్ని పక్క తీసుకునేసి మా పాపకు పెడతాను, తన ఎట్ట 3 ఇడ్లీ కంటే ఎక్కువ తిందండి.
చూడండి ఇడ్లీ వెనక సైడ్ కూడా సూపర్ సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. అదండి ఇవాళ వీడియో, సూపర్ టేస్టీగా ఉండే అటుకులతో ఇడ్లీలు, అలాగే పల్లీలు లేకుండా చేసిన చట్నీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేసి నాకు కామెంట్ పెట్టండి. అదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యి ఇంకో వీడియోతోనే మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.